మలప్పురంలోని ఒక సాధారణ గ్రామానికి సంబంధించిన ఒక అసాధారణమైన అంశం ఉంది. అదే కమల పిల్లలతో చాలా పెద్ద సంఖ్య. ఈ గ్రామాన్ని కొడని లేదా గ్రామం ఆఫ్ ట్విన్స్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలో ఉన్న మర్మమైన స్థలంలో ఒక గొప్ప ప్రదేశం. పరిశోధన అంచనాల ప్రకారం 200 కుటుంబాల జనాభా ఉన్న గ్రామంలో 400 జంట కమలలు ఉన్నారు. 2008 అధికారిక లెక్కల ప్రకారం కమలల సంఖ్య 280 పెరిగాయి. 2008 తర్వాత సంవత్సరంలో ఈ సంఖ్య పెరిగిందని ఆ గ్రామం నిర్వాహితులు అభిప్రాయపడుతున్నారు. 1000 జాతీయ జనానాలు సగటున 9 కంటే ఎక్కువ కాదు. కొడినిలో ప్రతి 1000 జనానాలో సగటున 40 కంటే ఎక్కువగా ఉంది. 2016 అక్టోబర్ సెంటర్ ఫర్ కలర్ అండ్ మెలిక్యులర్ బయాలజీ హైదరాబాద్, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషనరీ అండ్ ఓపెన్ స్టడీస్ మరియు లండన్ జర్మనీ విశ్వవిద్యాలయాల పరిశోధన బృందం ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ జంట జనానాల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. ఇలాంటి పరిస్థితులకు జన్యు కారణంగా చాలా మంది అంటున్నారు. అయితే గాలిలో లేదా నీటిలో ఒక నిర్దిష్ట అంశం దీనికి కారణమనే ఊహాగానాలు ఉన్నాయి. 2008 సమీరా మరియు ఫెమోనా అనే కమలల జంట ఉద్యుక్తతో వీరు ఐఐఎస్పి పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి తరగతిలోని 8 జతల కమలలు మాత్రమే ఉన్నారని గమనించారు. ఇతర తరగతుల్లో కూడా కమలలు ఉన్నారని కనుగొన్నారు. వారి పాఠశాలలో ఉండే కమలల సంఖ్య గుర్తించేందుకు చిన్నపాటి సర్వే నిర్వహించి 24 జతల కమలలు ఉన్నారని కనుగొన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామంలో సర్వే నిర్వహించి గ్రామం మొత్తం మీద 280 జంట కమలలు ఉన్నారని గుర్తించారు. వారి సంక్షేమం కోసం పనిచేసే విధంగా అధికారిక అసోసియేషన్ స్థాపించారు. దేశంలో అత్యధిక కమలలు కలిగిన గ్రామం తమదేనని ఆ గ్రామస్తులు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంత వింత ప్రత్యేకతతో గ్రామం చరిత్రలో తనకంటూ ఒక పేరును, పేజీని లెక్కించుకుంది.